అందరికీ నమస్కారం. ప్రతిపక్ష నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు అద్దు అదుపు లేకుండా నోటికొచ్చినట్టు ముఖ్యమంత్రి గారిని, తెలుగుదేశం పార్టీ నాయకుల్ని విమర్శిస్తూ ఉన్నారు. ఫ్రస్ట్రేషన్లో ఉన్నాడు బాబు, ఒక నిరాశావాదంలో ఉన్నాడు. అందన ద్రాక్ష పండులాగా ముఖ్యమంత్రి పదవి పిచ్చబట్టి నోటికి అదుపు లేకుండా, చిన్న పెద్ద తారతమ్యం లేకుండా మాట్లాడుతూ ఉన్నారు. నేను అడుగుతూ ఉన్నా జగన్మోహన్ రెడ్డి గారిని, యాగ్రిగోల్డ్ కుంభకోణాలు కానీ, ఇవాళ మీరు మాట్లాడుతూ ఉన్న విమర్శలు కానీ, ఇవన్నీ కూడా గత పాలకుల పాపాలు. ఇవన్నీ కూడా దశాబ్ద కాలంలో కాంగ్రెస్ పార్టీ 5 సంవత్సరాల 3 నెలలు రాజశేఖర రెడ్డి గారి పరిపాలనలో కానీ, 4 సంవత్సరాల 9 నెలలు మిగతా ముఖ్యమంత్రుల పరిపాలనలో కానీ, మీ అసమర్థత, మీ అవినీతి, కుట్ర రాజకీయాలు, అవినీతి రాజకీయాలు రాష్ట్రాన్ని ముక్కలు చేసి జైల్లోంచి బయటపడటానికి కాంగ్రెస్ పార్టీతో ఆనాడు కుమ్మక్కయ్యో, మళ్ళీ ఇవాళ కేసులు మాఫీ చేయించుకోవటానికి బీజేపీ పార్టీతో కుమ్మక్కై రాజీనామాల డ్రామా ఆడుతూ ఉన్నావు. రేపు జూలైలో పార్లమెంటు సమావేశాలు ఉన్నాయి. నరేంద్ర మోడీ గారిని ప్రశ్నించే అధికారం పార్లమెంటు సభ్యులు కొనకల్ నారాయణ గారి దగ్గర నుంచి, ఈ రాష్ట్రం నుంచి 24-25 మంది ఎంపీలు ఉన్నారు, రాజ్యసభ సభ్యులు ఉన్నారు, లోక్సభలో రాజ్యసభలో ప్రత్యేక హోదా, 18 అంశాలు మాకు రైల్వే జోన్ విషయంలో కానీ, విశాఖపట్నానికి కడప స్టీల్ ఫ్యాక్టరీ కానీ, పోర్ట్లు కానీ, ఆర్థిక లోట్లు కానీ ప్రత్యేక హోదాతో సహా అన్ని అంశాలు కూడా కేంద్ర మంత్రుల్ని, ప్రధానమంత్రి గారిని, కేంద్ర ప్రభుత్వాన్ని నిలదీసి అడిగే హక్కు అధికారం పార్లమెంటు సభ్యులకి ఈ రాష్ట్ర ప్రజలు ఇచ్చారు. ఆ పని చేయకుండా నేను రాజీనామాలు చేసి ఈరోజు ఏదో ఘనకార్యం చేసినట్టుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ ఎంపీలు మాట్లాడుతూ ఉన్నారు. మేము అడుగుతూ ఉన్నాం, జూలైలో పార్లమెంట్ ఉంది, ప్రశ్నించే అధికారం కోల్పోయి, ప్రశ్నించే దమ్ము ధైర్యం లేక నరేంద్ర మోడీ గారికి ఎదురుగా మాట్లాడే దమ్ము ధైర్యం పార్లమెంటు సభ్యులకు లేక, మీరు ఇవాళ రాజీనామాల డ్రామాలతో వస్తూ ఉన్నారు. మా పార్లమెంటు సభ్యులు రేపు ధైర్యంగా, దమ్ముగా రేపు జరగబోయే పార్లమెంటు సమావేశాల్లో రాష్ట్ర హక్కుల గురించి, రాష్ట్ర ప్రయోజనాల గురించి, ప్రత్యేక హోదా 18 అంశాల మీద ప్రభుత్వాన్ని నిలదీస్తారు, కేంద్ర ప్రభుత్వం మెడలు ఉంచుతారు. మీరు ఇస్తానన్న ప్రత్యేక హోదా ఎందుకు ఇవ్వరు? పార్లమెంటులో, రాజ్యసభలో మీరు ఇచ్చిన హామీలు నిలబెట్టుకోండి, మాకు రావాల్సినవి కూడా ఇవ్వండి అని నిలదీసి ప్రశ్నించే అధికారాన్ని, రాష్ట్ర ప్రజలు ఇచ్చిన అధికారాన్ని మా పార్లమెంటు సభ్యులు రేపు పార్లమెంట్లో నిలదీస్తారు. ఈ దమ్ము ధైర్యం లేకే ఇవాళ వైఎస్ఆర్ కాంగ్రెస్ ఎంపీలు రాజీనామాలు డ్రామాలు పెట్టారు. ఎందుకంటే 2 సంవత్సరాల ముందు 3 సంవత్సరాల ముందు జగన్మోహన్ రెడ్డి గారు రాజీనామాల డ్రామా మొదలుపెట్టారు. ఆ రోజు చాలా స్పష్టంగా చెప్పాం, రాజీనామాలు ఆమోదించుకోండి, ఎన్నికలకు రండి. ఆ రోజు
మేము చెప్తే రాజీనామా చేయాలా? మీడియా వాళ్ళు మీరు అడిగితే మేము రాజీనామా చేయాలా అని జగన్మోహన్ రెడ్డి గారు ప్రశ్నించాడు. అంతేకాకుండా ప్రతి సమావేశంలో కూడా పార్లమెంట్ మొన్న రాష్ట్రపతి ఎన్నికల్లో కూడా ప్రత్యేక హోదా అనే పేరెత్తకుండా రాష్ట్రపతి ఎన్నికల్లో ఓటేశారు, ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో ఓటేశారు. కుమ్మక్క రాజకీయాలు ఈరోజు బయటపడ్డాయి. ఎన్నికలు జరగవని తెలిసే సంవత్సర కాలం లోపే పార్లమెంట్ ఎన్నికలు రాబోతున్నాయని కాల పరిమితులన్నీ కూడా చూసుకొని రాజీనామాల డ్రామాలు అంకం ఇవాళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తెర మీద తీసుకొచ్చింది. మీ డ్రామాలు కానీ మీ నాటకాలు కానీ అన్నీ కూడా రాష్ట్ర ప్రజలకు తెలియజేస్తాం. అంతేకాకుండా రేపు పార్లమెంట్లో రాజ్యసభలో మా పార్లమెంటు సభ్యులు పెద్ద ఎత్తున పోరాటం చేసి రాష్ట్ర హక్కుల కోసం, ప్రజల రాష్ట్ర ప్రజల ప్రయోజనాల కోసం అన్ని విధాలుగా కూడా ముందుకెళ్తాం. అదేవిధంగా ఈరోజు బీజేపీ రాజ్యసభ సభ్యులు సమాధానం చెప్పలేక ప్లానింగ్ కమిషన్ వైస్ చైర్మన్, ప్రణాళిక సంఘం వైస్ చైర్మన్ మీద వ్యక్తిగత విమర్శలు చేస్తా ఉన్నాం. మా మీడియా మిత్రులు ఏమడిగారు? మా కుటుంబరావు ఏమడిగాడు? కుటుంబరావు ఫైనాన్స్ వ్యాపారం, షేర్ వ్యాపారమే కాదు నరసింహారావు గారు, కృష్ణా డెల్టా రైతు అతను, కృష్ణా జిల్లా బిడ్డ అతను, తెలివితేటలతో కష్టపడి చదువుకొని పైకొచ్చి వ్యాపార రంగంలో రాణించి ఇవాళ కృష్ణా డెల్టా రైతుగా 10 సంవత్సరాల కాంగ్రెస్ పరిపాలనలో రాజశేఖర రెడ్డి గారు చేసిన కుంభకోణాలు కానీ, కాంగ్రెస్ పార్టీ చేసిన అవినీతి రాజకీయాలు కానీ ఎండగట్టడంలో తెలుగుదేశం పార్టీలో క్రియాశీలక పాత్ర పోషించడమే కాకుండా ఈ 4 సంవత్సరాలు కూడా బ్రహ్మాండంగా ప్రభుత్వ యంత్రాంగంతో కూడా కలిసి ఇవాళ రైతు సాధికారిక సంఘంలో కానీ, ఇవాళ ప్రణాళిక విభాగంలో కానీ బ్రహ్మాండంగా బీజేపీ కుమ్మక్క రాజకీయాలు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బీజేపీ ఎలా కుమ్మక్క అయింది, డొలేరా గుజరాత్లో మోడీ గారు 100,000 కోట్లు ఒక్క రైలుకే, బుల్లెట్ రైలుకే 100,000 కోట్లు ఖర్చు పెడతా ఉన్నారు. బాంబేకి, అహ్మదాబాద్ బాంబే 100,000 కోట్లు ఒక బుల్లెట్ ట్రైన్కే ఖర్చు పెడతా ఉన్నారు. డొలేరా సిటీకి జైకా నిధులు జపాన్ దేశం నుంచి దేశంలో వివిధ ప్రాంతాలకి ఖర్చు పెట్టాల్సిన నిధుల్ని ఏకపక్షంగా గుజరాత్కు తరలిస్తూ ఉన్నారు. పెద్ద ఎత్తున నిధులన్నీ కూడా డొలేరాకి వస్తూ ఉన్నాయి. ఇవి మీడియాలో కుటుంబరావు గారు ప్రశ్నించారని జీవీఎల్ నరసింహారావు గారు వాటికి సమాధానాలు చెప్పలేక ఇవాళ కుటుంబరావు గారి మీద వ్యక్తిగత దాడులు చేస్తూ ఉన్నారు, వ్యక్తిగత ఆరోపణలు చేస్తూ ఉన్నారు. ఇవాళ ప్రతి తెలుగుదేశం పార్టీ కార్యకర్త కానీ, నాయకుడు కానీ, మా సాధికార మిత్రులు కానీ ఎవరని అడిగినా కూడా కేంద్ర ప్రభుత్వ మొండి వైఖరి కానీ, నిర్లక్ష్య వైఖరి కానీ, మోడీ గారి పక్షపాత వైఖరి కానీ, ఏ అసలు ఈ జీవీఎల్ నరసింహారావు గారు ఈ 3 దశాబ్దాల్లో ఎప్పుడైనా ప్రజల ముందుకు కానీ మీడియా ముందుకు కానీ వచ్చి ఈ రాష్ట్ర ప్రయోజనాల గురించి కానీ, ఈ రాష్ట్ర హక్కుల గురించి కానీ, సమైక్య ఆంధ్ర ఉద్యమంలో మా పోరాటాలు కానీ ఏ రోజన్నా ఎక్కడన్నా మాట్లాడారా? ఇవాళ ఉద్యోగం వచ్చింది కదా అని రాష్ట్ర ప్రయోజనాలు దెబ్బతీసే విధంగా ఇవాళ కేంద్ర ప్రభుత్వాన్ని సమర్థిస్తూ
తెలుగు ప్రజలకు అన్యాయం చేయొద్దు, తెలుగు జాతికి అన్యాయం చేయొద్దు. మీకు చేతనైతే ధైర్యం ఉంటే మోడీ గారిని ప్రశ్నించండి, కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించండి, మీ ప్రభుత్వాన్ని ప్రశ్నించండి. ఇంకా ఎక్కువ నిధులు తేవటానికి ప్రయత్నం చేయండి తప్ప రాష్ట్ర ప్రయోజనాల కోసం, రాష్ట్ర హక్కుల కోసం, ప్రత్యేక హోదా కోసం, 18 అంశాల కోసం ఇవాళ కుటుంబరావు గారు లాంటి వ్యక్తులు చాలామంది చాలా పార్టీలు పోరాటం చేస్తూ ఉన్నాయి. చేతనైతే రాష్ట్ర ప్రజల కోసం పనిచేయండి, చేత కాకపోతే ఇటువంటి ఆరోపణలు చేయొద్దు అని చెప్పి కూడా హెచ్చరిస్తూ ఉన్నాను. సాక్షి పత్రిక, సాక్షి ఛానల్లో ఇవాళ ఈ రాజకీయాలన్నీ కూడా బయటపడుతూ ఉన్నాయి. ఇద్దరు వ్యక్తులు మాట్లాడుకున్న సంభాషణల్ని మాకు ఆపాదించి ఇవాళ ఆకాశంలో చూసి ఉమ్మేసుకుంటున్నారు. ఆ ఉమ్ము మీ ముఖం మీద పడద్ది. జగన్మోహన్ రెడ్డి గారు ఇవాళ తప్పుడు రాజకీయాలకు పాల్పడుతూ, కుట్రలో కుతంత్రాలకు పాల్పడుతూ ఇవాళ ఈ రాజకీయాలన్నీ కూడా చేస్తూ ఉన్నాం. ఇవన్నీ కూడా ప్రజల ముందు పెడతాం. ఇవన్నీ కూడా ప్రజలు, ఇవన్నీ కూడా ఈ వాస్తవాలన్నింటికి కూడా సమాధానం చెప్తారు. రేపు కూడా యునైటెడ్ స్టేట్స్ సస్టైనబుల్ డెవలప్మెంట్ సొల్యూషన్స్ నెట్వర్క్ డెవలప్డ్ హ్యాపీనెస్ ఇండెక్స్ కింద రాష్ట్ర ప్రభుత్వానికి 44వ ర్యాంకు గ్లోబల్ ఇండెక్స్లో వస్తే కృష్ణా జిల్లాకి 1వ ర్యాంక్ వచ్చింది రాష్ట్రంలో. అదేవిధంగా ఐటమ్స్ కూడా హ్యాపీనెస్ ఇండెక్స్ సర్వేలో క్యాంట్రియల్ లైఫ్ ల్యాడర్ అనే ఒకటి తీసుకున్నారు, సోషల్ సపోర్ట్ అనేది ఒకటి తీసుకున్నారు, ఫ్రీడమ్ టు మేక్ లైఫ్ ఛాయిస్ అని ఒకటి తీసుకున్నారు, జనరాసిటీ అనేది ఒకటి తీసుకున్నారు, పర్సెప్షన్స్ ఆఫ్ కరప్షన్ ఇన్ గవర్నమెంట్ అండ్ బిజినెస్ తీసుకున్నారు. వీటన్నిటిని తీసుకుంటే రాష్ట్ర ప్రభుత్వానికి గ్లోబల్ ఇండెక్స్లో 44వ ర్యాంక్ వచ్చింది. కృష్ణా జిల్లాకి యంత్రాంగాన్ని, ప్రజల్ని, ప్రజాప్రతినిధుల్ని, మీడియా మిత్రుల్ని, జిల్లా ప్రజల్ని, రాష్ట్ర ప్రజల్ని కూడా ముఖ్యమంత్రి గారి దూరదృష్టి, విజనరీ లీడర్షిప్, ఆయన యొక్క తెలివితేటలతో, ఆలోచన విధానంతో అధికార యంత్రాంగాన్ని, ప్రజల్ని అందరినీ కూడా భాగస్వాములు చేయటం వల్ల కృష్ణా జిల్లాకి ఇవాళ ఇది వచ్చింది. అట్లాగే మొన్న కూడా మీరు చూశారు, హర్యానా తర్వాత ఒక పట్టిసీమ కృష్ణా జిల్లాలో అన్ని రంగాల్లో కూడా పట్టిసీమ ప్రభావం కనపడింది. హర్యానా తర్వాత దేశంలో 2వ రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్, ఆ 2వ రాష్ట్రంలో మొదటి జిల్లాగా కృష్ణా జిల్లా వచ్చింది. మనస్ఫూర్తిగా అందరిని అభినందిస్తూ ఉన్నాను.